విశాఖ ఏజెన్సీ జీమాడుగుల మండలానికి చెందినటువంటి ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ రాజ్ కమల్ మీడియా ముందు వెల్లడించారు. గతంలో మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని, వారిపై నిఘా వేసి జీమాడుగుల పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వారు ప్రజా వ్యతిరేక పోరాటాల్లో గిరిజనులనే హతమార్చేందుకు మావోయిస్టులతో చేతులు కలిపి ల్యాండ్ మైన్ అమర్చడానికి కూడా సహకరించారని తెలిపారు. ప్రజా వ్యతిరేక పోరాటాలను, మావోయిస్టు కార్యకలాపాలు ప్రజలు సహకరించవద్దని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పని హెచ్చరించారు. మీ ద్వారా గిరిజనులందరికీ మా విన్నపం ఏంటంటే, దయచేసి మావోయిస్టులు చేసే ఈ హత్యాకాండకు మీరెవరూ కూడా సహకరించకండి. దయచేసి వారి కళ్ళబొల్లి మాటలకు మీరు లొంగిపోకండి, వారికి దూరంగా ఉండండి. వాళ్ళు ఎవరన్నా మావోయిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరన్నా మన ఏరియాలో తిరిగితే దయచేసి పోలీసు వారికి సమాచారం అందించండి.